కరేబియన్లు విజృంభించారు సొంత గడ్డపైనే కంగార్లకు షాక్ ఇచ్చారు గబ్బా వేదికగా సంచలనం సృష్టించారు దాదాపు ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు విజయం నమోదు చేసి విండీస్ చరిత్ర సృష్టించారు పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో ఎనిమిది పరుగుల తేడాతో ఆదిత్య ఆస్ట్రేలియాను ఓడించింది దీంతో ఒకటి ఒకటితో సిరీస్ ను సమం చేసుకుంది విండీస్ బౌలర్ షామర్ జోసెఫ్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడు వికెట్లు తీసి ఆసిస్ పతానని శాసించాడు ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనూ షామర్ ఓ ఇన్నింగ్స్ కేవలం పదిహేను ఇరవై మూడు లక్షలు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత ఆసిస్ ను వారి సొంత దేశంలో ఓడించడం విండీస్ కు ఇదే మొదటిసారి రెండు వందల పదహారు పరుగుల లక్షని చే క్రమంలో ఆశీస్ రెండు వందల ఏడు పరుగులకే ఆలౌట్ అయి ఓటమి పాలైంది ఆశీస్ పై విజయంతో విండీస్ ఆటగాలు ఆనందంతో గంతులేస్తారు ఆ దేశ మాజీ క్రికెటర్ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇదే మ్యాచ్ కు కామెంటరీ చెబుతున్న బ్రియన్ లారా జట్టు గెలవగానే ఆనందంలో మునిగిపోయారు సంతోషాన్ని పట్టలేక కంటతడి పెట్టుకున్నారు విజయం సాధించిన వెంటనే ఆసిస్ మాజీ దిగ్గజం ఆడం గిల్ క్రిష్ణిని హత్తుకుని ఆనంద భాజ్పాలు రాల్చారు ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విండీస్ జట్టు ఈ విజయం చాలా ఆత్మవిశ్వాసాన్ని తెచ్చి పెడుతుండడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు గబ్బా వేదికలో ఆసిస్ ను ఓడించడం అంత ఆశామాషి కాదు హేమా హేమ్లీ జట్లకే ఇది కాలేదు గబ్బా వేదికగా గత ఐదు ఏళ్లలో కేవలం మూడు సార్లు మాత్రమే అక్కడ కంగారులు ఓటమి చూశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విండీస్ చేతిలోనే ఓడగా రెండు వేల ఇరవై ఒకటిలో భారత జట్టు షాక్ ఇచ్చింది మళ్లీ ఇప్పుడు వెస్టిండీస్ చేతిలో పరాజయం ఎదుర్కొన్నారు కంగారులకు పెట్టని కోటగా ఉన్న గబ్బాలో విండీస్ విజయం మరుపు రానిదే వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టుకు ఈ గెలుపు కొత్త ఇవ్వడం ఖాయం